ప్రకాశం జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మాతృమూర్తి శ్రీమతి బీసీ లక్ష్మమ్మ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. వయోభారంతో ఆరోగ్య సమస్యలు అధికం కావడంతో ఆమె ఈరోజు ఉదయం స్వర్గస్థులయ్యారు. బీసీ గురెడ్డి లక్ష్మమ్మలకు నలుగురు కుమారులు సంతానమున్నారు. రెండవ కుమారుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి 2014 నుండి 2019 వరకు బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తల్లి మరణ వార్త తెలుసుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పాణ్యం నియోజకవర్గ టీడీపీ నాయకులు గౌరీ వెంకటరెడ్డి, నందవరం శ్రీ చౌడేశ్వరీదేవి దేవస్థానం మాజీ చైర్మన్ పీవీ కుమార్ రెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీసీ జనార్దన్ రెడ్డి అభిమానులు బీసీ లక్ష్మమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంట తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో బీసీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.